నేను చూశాను పెబ్బిలి హైమతి గారిని. అన్మ్యూట్ చేసుకోండి. మీరు కనిపిస్తున్నారు కానీ వినిపించట్లేదు. వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి, మొదలు పెట్టండి. సభకు నమస్కారం అండి. దేశ విదేశాల నుండి సభకు హాజరైన ప్రముఖులకు, సాహితీ మిత్రులకు నా శుభాభినందనలు. ముందుగా ఈ సభకు మూల కారకులైన ప్రముఖ నటులు శ్రీ చంద్రమోహన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను, అష్టైశ్వర్యాలను ఇవ్వాలని, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రముఖ రచయిత్రి జలంధర్ గారు వారు సతీమణి అని మనందరికీ తెలిసిన విషయమే. వారిద్దరూ కూడా వారి వారి రంగాలలో నిష్ణాతులు. ఆది దంపతులిద్దరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ నేను మాట్లాడటం మొదలు పెడుతున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సంధానకర్తలైన శ్రీ వంశీ రామరాజు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మాట్లాడబోయే సినిమా పేరు ఓ సీత కథ. ఇది శ్రీ ఫిల్మ్స్ వారి పతాకం మీద నిర్మించబడింది. నటీనటులు చంద్రమోహన్, రోజారమణి, కాంతారావు, దేవదాస్ కనకాల, పండరీబాయి, సుభ, రమాప్రభ, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావులు. కథా దర్శకత్వం కె విశ్వనాథ్ గారు. నిర్మాత ఏఎస్ఆర్ శర్మ గారు. సంగీతం కెవి మహాదేవన్ గారు. గాయని గాయకులు లీల, సుశీల, బాలు గారు. గీత రచన సి నారాయణ రెడ్డి గారు, సముద్రాల గారు, వేటూరి గారు. కథాక్రమం పండరీబాయి కుమార్తెలు. పండరీబాయి కుమార్తెలు సుభ, రోజారమణి. గతంలో పండరీబాయి అన్నగారు అయిన చంద్రమోహన్ గారి తండ్రి వారి కుటుంబానికి తీరని అన్యాయం చేశారు అనే ఉద్దేశంతో చంద్రమోహన్ అంటే మండి పడుతూ ఉంటుంది పండరీబాయి. చంద్రమోహన్ మాత్రం విడిపోయిన రెండు కుటుంబాలను కలపాలని ఆరాటపడతాడు. తండ్రి చేసిన తప్పును సరిదిద్దేందుకు వారిని ఆర్థికంగా ఆదుకుంటూ సుభకి హరికథలు కుదుర్చుతూ, రోజారమణికి టైప్ క్లాస్ కి ఫీజు కడుతూ ఉంటాడు. అల్లు రామలింగయ్య మహా పిసినారు, కాంతారావు స్నేహితుడు, అతడి కొడుకు మాధవరావు చంద్రమోహన్ మంచి మిత్రులు. చంద్రమోహన్ వారి టైప్ ఇన్స్టిట్యూట్ లోనే ట్యూటర్ గా పనిచేస్తూ ఉంటాడు. రోజారమణి, చంద్రమోహన్ ఒకరినొకరు చాలా ఇష్టపడుతూ ఉంటారు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. శుభ పెళ్లి అయిదనే గాని తమకు లైన్ క్లియర్ కాదని, ఆమె పెళ్లి సంబంధాలు వెతికే క్రమంలో తన స్నేహితుడు మాధవరావుకి ఇచ్చి చేస్తే బాగుంటుంది అని అనుకుంటాడు. ఆ మాట రోజారమణికి ఎంతో నచ్చుతుంది. వాళ్ళిద్దరూ శుభని, మాధవరావుని పార్క్ లో కలుసుకునే విధంగా ఏర్పాటు చేస్తారు. కాంతారావు పెద్ద కొడుకు దేవదాసు. అతడు అనుకోకుండా సాక్షి రంగారావు ఇంటిలో మేడ మీద గదిలో అద్దెకు దిగుతాడు. రోజారమణి వాళ్ళు అదే ఇంట్లో కింది పోర్షన్ లో అద్దెకుంటారు. అతడి కూతురు రమాప్రభ ఉత్త అమాయకురాలు. దేవదాసు రోజారమణిపై కన్ను వేస్తాడు. అతడు రోజారమణిని వశం చేసుకునేందుకు వేసిన వలలో అమాయకురాలైన రమాప్రభ చిక్కుకుంటుంది. దేవదాసు ఒకనాడు రోజారమణి చేయి పట్టుకుంటే చంద్రమోహన్ అతడికి దేహశుద్ధి చేస్తాడు. ఆ కోపం పగ మనసులో పెట్టుకుని కిరాయి రౌడీలను పెట్టి చంద్రమోహన్ ని కొట్టిస్తాడు. అనుకుని విధంగా అతడు చనిపోతాడు. అతడి శవాన్ని రైల్వే ట్రాక్ మీద పడేసి దొంగ ఉత్తరం సృష్టించి అతడి జేబులో ఉంచి, ఆ ఉత్తరంలో తానెంతో ప్రేమించిన రోజారమణి తనకు తీరని ద్రోహం చేసిందని, అందువలన జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. పోలీసులు ఆ ఉత్తరాన్ని తెచ్చి రోజారమణికి ఇస్తారు. పోలీసులు ఇంటికి రావడం చూసి ఊరు వాడ దుమ్మెత్తికొస్తారు ఆ కుటుంబాన్ని. సాక్షి రంగారావు తక్షణం ఇల్లు ఖాళీ చేయమని చెప్తాడు. భార్య పోయి పిల్లలతో అవజాట్లు పడుతున్న కాంతారావు స్థితిని చూడడంతోనే చూడలేని అల్లు రామలింగయ్య స్నేహితుని తరపున తానే వధువు కావాలని పేపర్ ప్రకటన ఇస్తాడు. పరిస్థితుల దృష్ట్యా చాలా కలత చెంది ఉన్న ఆ రోజారమణి ఆ ప్రకటన చూసి దరఖాస్తు చేస్తుంది. ఆ ప్రకటన చూసిన ఆ ఉత్తరాన్ని చూసిన కాంతారావు, ఇంత చిన్నపిల్లకి జీవితం పట్ల ఇంత విరక్తి ఏమిటి, నిజాలు ఏమిటో తెలుసుకుందామని చెప్పి అతడు స్వయంగా అక్కడికి వస్తాడు. తీరా చూస్తే
అమ్మాయి చిన్నపిల్ల పరిస్థితులు ఏమో చాలా దారుణంగా ఉంటాయి. దానికి చూసి జాలిపడి రోజారమణి కుటుంబాన్ని మొత్తం వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక రోజారమణి కాంతారావు పిల్లలను మార్చి క్రమశిక్షణలో పెడుతుంది. అది చూసిన కాంతారావు ఆమెను తన పెద్ద కొడుకు దేవదాస్ కి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు. దేవదాసు రోజారమణిని తమ ఇంట్లో చూసి షాక్ తింటాడు. తండ్రి తనకి ఆమెను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న మాట విని సంతోషిస్తాడు. కానీ వెనకటి గుణం మానుకోలేక ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచార ప్రయత్నం చేసి భంగపడతాడు. అదే సమయంలో నర్తనశాల కథను హరికథగా చెబుతూ ఉంటుంది శుభ. సన్నివేశానికి తగినట్లుగా ఉంటుంది అది. చివరికి దేవదాసు ఆట కట్టించేందుకు కాంతారావుని బ్రతిమాలి అతడిని పెళ్లి చేసుకుంటుంది రోజారమణి. తల్లిగా మారి అతడిని దారిలో పెట్టి అతడు మోసం చేసిన రమాప్రభను ఆమె బిడ్డను తెచ్చి దేవదాసును ఆదరించేలా చేస్తుంది. ఇదండి స్థూలంగా కథ. ఈ సినిమాలో చంద్రమోహన్ గారి పాత్ర చిన్నదైనా చాలా ఉదాత్తమైనది. మనసున్న మంచి మనిషిగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది. చంద్రమోహన్ గారు ఆ పాత్రకి జీవం పోశారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. తండ్రి చేసిన అన్యాయం వలన మేనత్త కుటుంబం కష్టాలు పాలయ్యి తమకు దూరమైందని బాధపడతాడు. పోగొట్టుకున్న ఆ ప్రేమను ఆప్యాయతను తిరిగి పొందాలని ఎంతో ఆరాట పడుతూ ఉంటాడు. ఆర్థికంగా వారు నిలదొక్కునేందుకు తనకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉంటాడు. తమ తల్లి ప్రేమను పొందేందుకు అతడు పడుతున్న బాధను చూడలేక రోజారమణి, నీ మంచి మనసు గురించి మా అక్క పెళ్లిని నీవు కుదర్చడం గురించి అన్ని మా అమ్మకి చెబితే అమ్మ నిన్ను తప్పగా ఆదరిస్తుంది, మన పెళ్లికి అంగీకరిస్తుంది అంటుంది రోజారమణి. కానీ ఆత్మాభిమానం కలిగిన చంద్రమోహన్ అలాంటి సిఫారసులకు ఇష్టపడడు. అలాంటివి ఏమీ వద్దు, అత్త తనంతట తాను నా గురించి తెలుసుకుని నన్ను ఆదరించాలి మనస్ఫూర్తిగా అంటాడు. ఇక్కడ రోజారమణి చంద్రమోహన్ల మీద చిత్రించిన గీతం ఒకటి అత్యద్భుతమైనది, మన అందరికీ తెలిసింది. మల్లి కన్న తెల్లనా సీత మనసు అని, అలాగే పెరుగంత కమ్మన మా బావ మనసు అనే పాట అద్భుతంగా ఉండి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. అలాగే భాగ్యవంతుడైన తన స్నేహితుడు మాధవరావుతో శుభ పెళ్లి చేసేందుకు వారిద్దరిని పార్కులో కలుసుకునేలా చేస్తారు రోజారమణి చంద్రమోహన్. ఇద్దరు వధూవరుల గుణగణాలను సమర్థిస్తూ వర్ణిస్తూ పుత్తడి బొమ్మ మా పెళ్లి పడుచు అని రోజారమణి పాడితే మహారాజు కాదు మనసున్నవాడు అని చంద్రమోహన్ పాడతాడు. ఈ పాట కూడా ఈ సినిమాకి మరో హైలైట్. ఈ పాటలో శుభకి మాధవరావుకి పెళ్లినట్లు చంద్రమోహన్ రోజారమణి ఊహించుకుంటే పెద్దవారి పెళ్లికి చిన్నవారి పెద్దరకం వహిస్తే వారిద్దరికీ తామే పెళ్లి చేసినట్లుగా శుభ ఊహించుకుంటుంది. ఆ సీన్ వలన ఆ సినిమాలో రోజారమణి చంద్రమోహన్ లకు పెళ్లి జరగలేదనే వెలితి ప్రేక్షకులకు తీరిపోతుంది. ఆ సీన్ ఉండేది ఒక్క క్షణమే అయినా ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంది. అలాగే చంద్రమోహన్ గారిని కొట్టి చంపిన సంఘటన హృదయ విదారకంగా ఉండి ప్రేక్షకుల మనసును బాధతో నిండిపోయేలా చేస్తుంది, అందరి చేత కంట తడి పెట్టిస్తుంది. ఈ సినిమాలో చంద్రమోహన్ గారి పాత్ర చిన్నదే అయినా వారి నటనా వైదుష్యం ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. నిజానికి వారు ఏ పాత్ర వేసినా అందులో ఒదిగిపోతారు. ఆయన చేసే పాత్ర అల్లరిదైనా చీపిదైనా అమాయక పాత్ర అయినా, అంటే 16 ఏళ్ల వయసు సినిమాలో పాత్ర వంటిది అయినా ఏదైనా ఆయనకు ఆయనే సాటి నటనలో. అలా కాకుంటే నటనలో వానమాలు కూడా దిద్దడం చేత కాని ఆ రోజుల్లో రంగుల రాట్నం అనే సినిమాలో 1966లో ఆయన తన ప్రతిభతో ఎంతో గొప్పగా నటించి నంది పురస్కారాన్ని చేజిక్కించుకున్నారు అనేది ఆయన నటనకి ఒక మచ్చుతుందట. అలాగే ఘర్షణ సినిమాలో వెంకటేష్ తండ్రిగా సగటు మధ్య తరగతి మనిషిగా ఆయన చూపించిన ఆవేదన అద్భుతం. అలాగే ఆమె సినిమాలో ఊహ తండ్రిగా వేసిన పాత్ర ఆయన ప్రతిభకు మరో మచ్చుతునక. కథానాయకుని పాత్రలలో అన్నగా ప్రేమికుడిగా బాధ్యత గల కొడుకుగా ఉడుపు రక్తం వరకలేసే యువకుడిగా అసహాయుడైన తండ్రిగా సుబోదయం లాంటి సినిమాలో పరమ వద్దకిష్టిగా
పారసైట్ పాత్రను అవయవంగా మెప్పించి ఒప్పించిన ఘనత చంద్రమోహన్ గారిది. ఇలా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన చంద్రమోహన్ గారి నటన గురించి చెప్పేందుకు నా దగ్గర మాటలు లేవు. వారికి భగవంతుడు చిరాయువును ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ రామరాజు గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా రాధిక గారికి కూడా మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చంద్రమోహన్ గారికి ఆయుర ఆరోగ్యాలను భగవంతుడు ఇవ్వాలని, సదా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలండి. మీరు ఓ సీత కథ గురించి చెప్పారు, ఇప్పుడు మనకి నిజంగానే ఓ సీత కథ వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఓ సీత గారు వస్తున్నారు. రోజారమణి గారు, మీరు ఓ సీత కథ అనగానే ఓ సీత మనకి ప్రత్యక్షం అయిపోతున్నారు మన కళ్ళ ముందు. నమస్కారం. నేను మీ రోజారమణి. ముందుగా మన చంద్రమోహన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం అనేది నిజంగా ఎంతో అభినందించదగ్గ విషయం. ముందుగా వంశీ రామరాజు గారిని, సంతోషం సురేష్ గారిని, ముఖ్యంగా ఆకునూరి శారద గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చంద్రమోహన్ గారు నటించినటువంటి ఎన్నో వందల సినిమాల్లో 108 సినిమాల మీద ఎందరో మహానుభావులు దేశ విదేశాల నుండి ఆ చిత్రాల గురించి, ఆయన నటన గురించి మాట్లాడడం అన్నది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం, గొప్ప విషయం. మరి చంద్రమోహన్ గారితో నా జర్నీ చెప్పాలంటే, నాకు ఫస్ట్ సినిమా ఆయనతో నటించింది అసాధ్యుడు. అప్పుడు నాకు 7 వయసు. అలాగే కంటిన్యూగా ఆయనతో హీరోయిన్గా నటించే వరకు ఎన్నో చిత్రాలు ఆయనతో నటిస్తూనే ఉన్నాను. అటువంటి ఒక గొప్ప నటుడితో నటించే అవకాశం నిజంగా నాకు వచ్చినందుకు ఆ అదృష్టం అనే చెప్పాలి. మరి చంద్రమోహన్ గారి నటన గురించి చెప్పాలంటే ఇప్పుడున్న సమయం సరిపోదు. ఎందుకంటే ఆయన నటించినటువంటి మరి ఎన్నో వందల సినిమాల్లో ఎన్నో వేరియేషన్స్, ఎన్నో క్యారెక్టర్స్, ఒక హీరో అవనివ్వండి, ఒక బ్రదర్ అవనివ్వండి, ఫ్రెండ్ అవనివ్వండి, ఒక రిచ్ క్యారెక్టర్ కానీ, పూర్ క్యారెక్టర్ కానీ, అసలు ఒక్క సీన్ అన్న ఉంటే ఆ క్యారెక్టర్కి చంద్రమోహన్ గారే చెయ్యాలి అన్నంత ఇదిగా మనకి అనిపిస్తుంది అన్నమాట. సో ఈ రోజున ఆయన నటించినటువంటి అన్ని సినిమాలు మనం టీవీ వేసుకుంటే, పాత సినిమాల్లో ఆయన క్యారెక్టర్స్, ఆయన యాక్టింగ్ చూస్తుంటే ఒక నటుడు ఇన్ని రకాలుగా నటించగలడా, ఒక నటుడు ఇన్ని క్యారెక్టర్స్ ఆడియన్స్ని మెప్పించగలడా అన్న సందేహం కలుగుతుంది. సో టోటల్గా ఆయన చూస్తే ఆల్రౌండర్ అండ్ గ్రేట్ యాక్టర్. అటువంటి ఒక గ్రేట్ యాక్టర్తో నేను చాలా మంచి సినిమాలు చేశాను. ఓ సీత కథ కె విశ్వనాథ్ గారిది, భారతంలో ఒక అమ్మాయి దాసరి నారాయణరావు గారిది, అలాగే ముగ్గురు మూర్ఖులు హేమం భరదరావు గారిది, మరి రామాలయం, రామ్ రహీం, ఇల్లే స్వర్గం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు చేశాను. ముఖ్యంగా నా మ్యారేజ్ తర్వాత నేను నటించినటువంటి లాస్ట్ పిక్చర్ కూడా చంద్రమోహన్ గారితోనే చేశాను. సో ఆయన కానీ, ఆయన వైఫ్ జలంధర్ గారు కానీ నాకు బాగా చిన్నప్పటి నుంచే తెలిసిన వాళ్ళు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, వాళ్ళ పెళ్ళికి నేను వెళ్ళాను చాలా చిన్నదాన్ని. అప్పుడు ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా ఆ ఇంచుమించు అసాధ్యుడు ముందునో తర్వాత నాకు సరిగ్గా గుర్తులేదు. సో అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతో మాకు అనుబంధం ఉంది. నేనే కాకుండా మా బాబు తరుణ్ కూడా నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ఇలాంటి గొప్ప హిట్ చిత్రాల్లో నటించే అదృష్టం మా బాబు తరుణ్ కూడా దక్కింది. సో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు మరొక్కసారి అభినందిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మళ్ళీ మళ్ళీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయన్ని మనస్ఫూర్తిగా చంద్రమోహన్ గారిని అభినందిస్తూ మరొక్కసారి హ్యాపీ బర్త్డే చంద్రమోహన్ గారు. నమస్తే. చాలా ధన్యవాదాలు రోజారమణి గారు. మీరు
చక్కగా చెప్పారు చంద్రమోహన్ గారి గురించి. మీరు కూడా ఆయనతో చాలా సినిమాల్లో వేశారు. అన్నగారు మీరు ఏమైనా చెప్తారా? నెక్స్ట్ నెక్స్ట్ అనౌన్స్ చేసి నెక్స్ట్ మనకి నెక్స్ట్ ప్రసంగం శ్రీమతి నండూరి సుందర నాగమణి గారు, చాలా సుప్రసిద్ధ కవయిత్రి రచయిత్రి, ఇంకొక ఐకానిక్ సినిమా గురించి కూడా మాట్లాడబోతున్నారు, సీతామహాలక్ష్మి. అందరికి నమస్కారాలు అండి, స్వాగతం. రాధిక గారు వినిపిస్తుందా అండి? మీరు ఎవరైతే ప్రసంగించడం లేదో వాళ్ళందరూ మ్యూట్ లో ఉండాలండి. మీ ఇంట్లో శబ్దాలన్నీ వినిపించి ఇక్కడ డిస్టర్బెన్స్ కాదు. ఎవరైతే మాట్లాడడం లేదో వాళ్ళందరూ మ్యూట్ లో ఉండండి. ఎవరు ప్రసంగం చేస్తున్నారో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ లో ఉండాలి. ఐఫోన్ అని ఎవరు వచ్చారు ఇక్కడ, వాళ్ళ దగ్గర నుంచి శబ్దం వస్తుంది. నాగమణి గారు మీరు ప్రసంగం మొదలు పెట్టండి. సాహిత్య ప్రియులందరికి శుభ సాయంత్రం, శుభ మధ్యాహ్నం. పెద్దలందరికి వందనములు. మనందరి అభిమాన నటులైన శ్రీ చంద్రమోహన్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. నేడు నేను యువ చిత్ర పతాకంపై నిర్మించిన సీతామహాలక్ష్మి చిత్రం గురించి మాట్లాడబోతున్నాను. టైటిల్ కథానాయక పేరుతో సీతామహాలక్ష్మి అయినా ఈ కథ మాత్రం అందమైన ఆ యువ జంట సీతాలు కొండయ్యల ప్రేమ కథ. ఇది 1978 విడుదలైంది. ఈ చిత్ర నిర్మాతలు శ్రీ కె మురారి శ్రీ నాయుడు గారు, దర్శకులు శ్రీ కె విశ్వనాథ్ గారు, సంగీత దర్శకులు శ్రీ కె వి మహాదేవ్.